జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థింప రండి రండి దేవుని సన్నిధికి శుభవేళా దేవుని సన్నిధికి రండి శుభవేళా దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ రండి శుభవేళ దేవుని సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము రండి శుభవేళ దేవుని సన్నిధికి రండి శుభవేళ దేవుని సన్నిధికి ప్రియ సహోదరి సహోదరులారా ఈ దివ్యబలి పూజలో ఈ యొక్క విన్నపాల కోసము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు గొల్లమారి రాయప్రెడ్డి కీర్తిశేషులు గొల్లమారి కరోలినమ్మగార్ల జ్ఞాపకార్థంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని గొల్లమారి అంతోనిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ వివాహ వాచ్ కోసం జరుపుకుంటున్న చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి అల్ఫోన్స దంపతులకు మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, మరణించిన మా బంధువుల ఆత్మలకు మోక్షప్రాప్తి కలగాలి అని, తలంపులు నెరవేరాలి అని, కష్టకాలమందు నా మొర ఆలకించి నన్ను ఆదుకున్న కరుణామయ యేసు ప్రభువునకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత,
వారి కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలి అని దివ్యవాణి టీవీ సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం పైరెడ్డి జోర్జ్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని పైరెడ్డి ఫిలోమినా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న స్వరూపరానికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు ప్రసాదించాలి అని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు రాయప్రెడ్డి ఆరోగ్యమ్మ, మారంరెడ్డి రాయప్రెడ్డి, అమిక్షామ్ ఆశ్రీయం మరియు చెల్లెలు అరుణ ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా దివ్యవాణి టీవీ దాతలు వారి యొక్క విన్నపాలను స్వీకరించి వారికి కావలసిన దీవెనలను సమృద్ధిగా దయచేయాలి అని ఈ బలిలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మనందరము కూడా ఈ లోకానికి ఉప్పు వెలుగు వలె ఉండాలి అని కోరుతూ ఉన్నారు. ఈ లోకానికి మనందరము సాక్షులమై ఉండాలి. ఆ ప్రభువు ఇచ్చిన వాక్యాన్ని అనుసరిస్తూ ఆ వాక్యాన్ని ప్రకారం మన జీవనాన్ని కొనసాగిస్తూ ప్రభువు వారసులుగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అని మన రక్షకుడైన యేసుక్రీస్తు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని చూద్దాం. ఈ లోకానికి ఉప్పు వెలుగు వలె మన జీవనాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నామా, లేక మన ఇష్టానుసారము మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ ఈ లోకానికి ఉప్పు వెలుగు వలె జీవించకపోయినట్లయితే ఆ దేవుని క్షమాపణ కోరుతూ ఈ బలిలో యోగ్యముగా పాలు పంచుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వార దయచూపండి, ఏలిన వార దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వార దయచూపండి, ఏలిన వార దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే, కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకొనినప్పుడు నీ ప్రేరణతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయుము. సత్య మార్గమునందు పయనించినట్లు మమ్ము దీవింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము, యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడు కాడు, కానీ ఎల్లప్పుడూ అవునని వాడే. పుణ్యత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. సహోదరులారా, దేవుడు నమ్మదగిన వాడైనట్లే మీకు నేను చేసిన వాగ్దానము అవునని చెప్పి కాదనున్నట్లుగా ఉండలేదు. ఇలయనా సిలాసు ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధింపబడిన దైవపుత్రుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడు కాడు, కానీ ఎల్లప్పుడూ అవునని వాడే. ఇలయనా దేవుని వాగ్దానములన్నింటికీ
ఆయనయే అవును అను సమాధానము. ఇందువలననే దేవునికి మహిమ కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా మనము ఆమెన్ పలుకుదుము. మన క్రీస్తునందలి జీవితమును మీతో కూడా నిశ్చయమునర్చువాడు దేవుడే కదా, మమ్ము ప్రత్యేకముగా ఉంచినదియు దేవుడే కదా. ఆయనయే తన ముద్రను మనపై వేసి మనలను తన వారినిగా ప్రకటించెను. ఆయన మన కొనర్చిన వాణిని ద్రోవపరచుటకై మన హృదయములందరి పవిత్రాత్మను అనుగ్రహించెను. ప్రభువాక్కు ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపచేయము. ఈ దాసుని మీద ప్రసరింపచేయము. నీ శాసనములు అద్భుతమైనవి, కావున నేను వాణిని పాటింతును. నీ వాక్యముల వివరణము వెలుగును దయచేయును. తెలివి లేని వారికి తెలివి పుట్టించును. అందరు ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపచేయము. ఈ దాసుని మీద ప్రసరింపచేయము. నీ ఆజ్ఞల మీద గల మిక్కుటమైన కోరికచే నేను నోరు తెరచి ఆరాటము చెందుచున్నాను. నిన్ను ప్రేమించు వారిని నీవు అనుగ్రహింతువు, కనుక నా వైపు దృష్టి మరల్చి నన్ను కనికరింపుము. అందరు ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపచేయము. ఈ దాసుని మీద ప్రసరింపచేయము. Hallelujah, 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 ఆనందించండి మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమికి మీరు ఉప్పని అన్నాడు, సారములేని ఉప్పును వ్యర్థం అన్నాడు. భూమికి ఉప్పు మీరని అన్నాడు, సారములేని ఉప్పును వ్యర్థం అన్నాడు. జీవన సారపు పరమార్థమును పీనుల విందుగా బోధించాడు. జీవన సారపు పరమార్థమును పీనుల విందుగా బోధించాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఐదో అధ్యాయము
పదమూడవ వచనం నుండి పదహారవ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు భూమికి ఉప్పు వలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగయుండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచుదరు గాని గంప క్రింద ఉంచరు గదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మనమందరము కూడా ఈ లోకానికి ఉప్పు వెలుగు వలె ఉండాలి అని కోరుతూ ఉన్నారు. ఒకసారి మనందరము కూడా ఈ ఉప్పు వెలుగులో ఉన్న లక్షణాలను పరిశీలించి ధ్యానించి చూద్దాం. ఉప్పును పరిశీలించి చూస్తే ఉప్పులో మూడు సుగుణాలు ఉన్నాయి. మొదటిది, ఉప్పు ఎంతో స్వచ్ఛమైనది. స్వచ్ఛత ఉప్పులో ఉన్నది. ఎందుకు అంటే ఉప్పు సూర్యకాంతి వలన మరియు సముద్రము వలన సృష్టింపబడినది, తయారు చేయబడినది. సూర్యకాంతి ఎంతో స్వచ్ఛమైనది, సముద్రము కూడా స్వచ్ఛమైనది. ఆ రకంగా తయారు చేయబడిన ఉప్పు ఇంకా స్వచ్ఛమైనది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఉప్పుతో వస్తువులను శుభ్రము చేస్తూ ఉంటాము. బయట నుండి ఏదైనా వస్తువు తీసుకొని వచ్చినప్పుడు, ముఖ్యంగా కూరగాయలు కానీ పండ్లు కానీ, ఉప్పుతో వాటిని శుభ్రం చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఉప్పులో స్వచ్ఛత అనేది ఉన్నది కనుక. ఉప్పు ఎలాంటి మాలిన్యాన్నైనా కానీ తీసివేస్తుంది కనుక ఉప్పుతోనే మనందరము కూడా వాటిని శుభ్రపరుస్తూ ఉంటాము. ఇక రెండవ లక్షణము ఏంటి అంటే ఉప్పులో ఉన్నది నిలువ. ఈ రోజులలో మనకు రెఫ్రిజరేటర్స్ ఉన్నాయి కనుక మన యొక్క వస్తువులను పాడు కాకుండా వాటన్నిటినీ ఫ్రిడ్జ్లో ఉంచి నిల్వ చేస్తూ ఉంటాము. కానీ ఆ రోజులలో ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా మాంసము ఇలాంటి పదార్థాలను ఉప్పుతో కలిపి నిల్వ చేస్తూ ఉండేవాళ్ళు. ఉప్పు నిల్వ చేస్తూ ఉంది వస్తువులు పాడు కాకుండా. ఇక మూడవ లక్షణము ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఉప్పు రుచిని ఇస్తూ ఉంది. మన ఆహారాలలో ఉప్పును వేసినట్లయితే కొద్దిగా ఉప్పు ఆహారానికి ఎంతో రుచిని తీసుకొని వస్తూ ఉంది. ఒకవేళ ఉప్పు లేకపోతే ఆహారాన్ని మనందరము కూడా స్వీకరించలేము. అంత రుచిగా ఆహారము మనకు ఉండదు. ఇవి మూడు లక్షణాలు ఉప్పులో ఉన్నాయి. దేవాతి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు, మీరు ఉప్పు వలె ఉండాలి ఈ లోకానికి అని. అంటే మన రక్షకుడు మనందరినీ కూడా ఎంతో స్వచ్ఛమైన హృదయాన్ని, స్వచ్ఛమైన జీవితాన్ని జీవించాలి అని కోరుతూ ఉన్నారు. మన హృదయంలో ఎలాంటి మాలిన్యము లేకుండా, మన జీవితంలో ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎంతో నిర్మలమైన హృదయము, స్వచ్ఛమైన జీవనాన్ని కొనసాగించాలి అని మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనందరము కూడా పఠిస్తూ ఆ వాక్యాన్ని అర్థము చేసుకొని దాని ప్రకారము మన జీవనాన్ని కొనసాగించినట్లయితే నిర్మలమైన హృదయంతో స్వచ్ఛమైన జీవనాన్ని జీవించగలుగుతాం.
అదే విధంగా మన రక్షకుడు మనల నుండి కోరేదల్లా ఏంటి అంటే తను నేర్పిన వాక్యాన్ని తను మనందరికీ ఇచ్చిన సత్యాన్ని ఆ ప్రేమను కరుణను దయను ఎప్పుడు కూడా నిలువ చేయాలి అని కోరుతూ ఉన్నారు మానవ జీవితము నుండి అది అంతము కాకుండా ప్రతినిత్యము కూడా అది పదిలముగా ఉండే విధంగా మన యొక్క జీవిత శైలి ద్వారా వారి యొక్క వాక్యాన్ని వారు నేర్పిన సత్యాన్ని మనందరము కూడా నిలువ చేస్తూ ఉండాలి అని మన రక్షకుడు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు అందుకే ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యముతో నింపుకున్నట్లయితే వారు నేర్పిన సత్యాన్ని మన జీవితంలో పాటించినట్లయితే ప్రతినిత్యము కూడా అది కొనసాగుతూనే ఉంది ఇతరులు మన జీవన శైలిని చూచి వారందరూ దానిని నేర్చుకొని దానిలో ఉన్న మాధుర్యాన్ని అర్థము చేసుకొని దానిని కొనసాగిస్తూ ఉంటారు అందుకే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు మీరు ఈ లోకానికి ఉప్పు వలె ఉండాలి అని అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవిత విధానము ద్వారా మనందరము కూడా ఇతరుల జీవితంలో ఆ రుచిని తీసుకొని రావాలి ఉప్పు ఏ విధంగానైతే మనము తినే ఆహారంలో రుచిని తీసుకొని వస్తూ ఉందో అదేవిధంగా మనందరము కూడా మన జీవిత విధానము ద్వారా మన యొక్క మాటల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరుల జీవితంలో రుచిని తీసుకొని రావాలి ఈ సమాజంలో ఆ రుచిని మనందరము కూడా చూపించాలి ఒక స్వచ్ఛమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు యొక్క వాక్యము ప్రకారం మన జీవనాన్ని కొనసాగించినట్లయితే ఈ రుచిని మనందరము కూడా మన ఇరుగు పొరుగు వారికి చూపించిన వారం అవుతాము అందుకే ప్రభు మనందరినీ కూడా ఉప్పు వలె ఈ లోకానికి మీరు ఉండాలి అని కోరుతూ ఉన్నారు ఇక రెండవది ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఈ లోకానికి వెలుగై ఉండాలి అని మన రక్షకుడు మనందరినీ కోరుతూ ఉన్నారు నిజంగా మనందరము ఆ వెలుగును ఈ లోకానికి మనము జీవిస్తూ ఉన్న సంఘములో మన యొక్క విచారణలో మన యొక్క కుటుంబంలో ఈ వెలుగుని మనందరము తీసుకొని రావాలి ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా చాలామందిమి కూడా అంధకారంలో మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము వెలుగు ఈ అంధకారాన్ని పోగొడుతూ ఉంది ఈ వెలుగు ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని తీసుకొని వస్తూ ఉంది చీకటిలో ఉంటే భయముతో ఉంటాము కానీ ఆ వెలుగు వచ్చినప్పుడు ఎంతో ధైర్యము వస్తూ ఉంది ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాము క్రీస్తు ప్రభువు కూడా మనందరము ఇలాంటి ధైర్యాన్ని ఇలాంటి ప్రశాంతతను ఈ లోకానికి తీసుకొని రావాలి అని మనందరినీ ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఆ వెలుగును ఇతరులకు ఏ విధంగా ప్రసాదించాలి అంధకారాన్ని ఏ రకంగా తొలగించాలి అని కూడా క్రీస్తు ప్రభు నిన్నటి సువార్త పట్టణంలో చాలా చక్కగా మనందరికీ తెలియజేసి ఉన్నారు మరి ఆ పట్టణాన్ని ఆ వాక్యాన్ని మనందరము కూడా అనుసరించి జీవించినట్లయితే మన యొక్క ఇరుగు పొరుగు వారి జీవితంలో అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదించిన వారం అవుతాము మరీ ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు ఈ కరోనా వైరస్తో సతమతమవుతూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ అంధకారంలో మనందరము వెలుగును ప్రసాదించాలి ప్రేమను ఆప్యాయతను చాటుతూ దయను కరుణను ప్రసాదిస్తూ వారిపై చూపిస్తూ మనము ఆ అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదించాలి అని క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు అదే ప్రియ సహోదరి సహోదరులారా ఉప్పు వలె వెలుగు వలె మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆ ప్రభువుకి నిజమైన వారసులుగా మనందరము మన జీవితాన్ని జీవించిన వారం అవుతాము అందుకోసము మనకు కావలసిన శక్తిని ధైర్యాన్ని ఆ దేవుడు మనకు దయచేయాలి అని
ఈ దివ్య బలిలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మనందరం కూడా మన యొక్క విన్నపాలను ఆ దేవాతి దేవునికి సమర్పించదము. సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, మా యొక్క జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠ కళ్యాణులను ఆశీర్వదించి దీవించండి. వీరు ఎల్లప్పుడూ కూడా ఈ లోకానికి ఉప్పు వెలుగు వలె జీవించే విధంగా వారికి కావలసిన శక్తిని ప్రసాదించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, కరోనా వైరస్తో మేమందరం కూడా అల్లాడుతూ ఉన్నాము. మమ్మందరిని ఆశీర్వదించి దీవించండి. ఈ వైరస్ను తొలగించి ప్రతి ఒక్కరం కూడా మంచి ఆరోగ్యముతో, శాంతితో, సమాధానంతో జీవించే విధంగా మమ్ము ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి విన్నపాన్ని స్వీకరించి వారికి కావలసిన దీవెనలను సమృద్ధిగా ప్రసాదించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, దివ్యవాణి దాతలను ప్రత్యేక విధంగా దీవించండి. వారికి కావలసిన దీవెనలన్నిటిని కూడా దయచేయండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము ప్రార్థిద్దాం. సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, ఈ మా విన్నపాలను స్వీకరించి మమ్ము ఆశీర్వదించి దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాద నా జీవనాద, శ్రీ యేసునాద నా జీవనాద. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సీసప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేము అర్పించు ఈ అర్పణములు మీకు ప్రీతిపాత్రముగా నుండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వమును అధికము చేయునట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతోనుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే.
అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగాం. పావన 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 ప్రభు దళాధిపతి ఏన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు భూపరలోకముల్ మీ మహిమతో నిందియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభున మంబున వచ్చిడివారు ధాన్యులు ధాన్యులు మహోన్నతమున జయ జయ ధ్వానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జేసువా, నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరణవచ్చు వరకు మేము వేచియుం మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవము అసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకపరచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా ఇద్దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా పులను మీరు మన్నింపము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో నుండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మస్వస్థత పొందును.
దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ప్రేమను పంచే మధురహారం ప్రభు దేహమే రోజనులారా, కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురహారం ప్రభు దేహమే జనులారా, కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకున రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకున రండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోకి మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమీన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గార వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడ అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా సోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతిస్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియైక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి, ఆమేన్. ఏలిన వారు మీతోనుందురుగాక, మీతోనుండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత,
పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నీవే నా దైవము, యేసయ్యా నీవే నా సర్వము, యేసయ్యా నీవే నా దైవము, యేసయ్యా నీవే నా సర్వము. పూర్ణ మనసుతో నిన్ను స్తుతించెదను, పూర్ణ శక్తితో నిన్ను సేవించెదను, పూర్ణ మనసుతో నిన్ను స్తుతించెదను, పూర్ణ శక్తితో నిన్ను సేవించెదను. యేసయ్యా నీవే నా దైవము, యేసయ్యా నీవే నా సర్వము. లోకమునకు ఉప్పుగా నన్ను పోల్చినావు, ఆ ఉప్పులోని సారముగా నీవయ్యున్నావు. లోకమునకు ఉప్పుగా నన్ను పోల్చినావు, ఆ ఉప్పులోని సారముగా నీవయ్యున్నావు. నీవు లేక నేను రుచిని ఇవ్వలేను, నీవు లేక నేను రుచిని ఇవ్వలేను. నీవు రాకపోతే నేను అడుగు వేయలేను, నీవు రాకపోతే నేను అడుగు వేయలేను. సారము గల ఉప్పుగా నన్ను మార్చుము, రుచికరముగా జీవించుట నాకు నేర్పుము. సారము గల ఉప్పుగా నన్ను మార్చుము, రుచికరముగా జీవించుట నాకు నేర్పుము. యేసయ్యా నీవే నా దైవము, యేసయ్యా నీవే నా సర్వము, యేసయ్యా నీవే నా దైవము, యేసయ్యా నీవే నా సర్వము. పూర్ణ మనసుతో నిన్ను స్తుతించెదను, పూర్ణ శక్తితో నిన్ను సేవించెదను, పూర్ణ మనసుతో నిన్ను స్తుతించెదను, పూర్ణ శక్తితో నిన్ను సేవించెదను. యేసయ్యా నీవే నా దైవము, యేసయ్యా నీవే